మీరంతా వెళ్ళి ఆ కిల్లమ్మ ఊరు చుట్టూ చేరిపండి. గోముఖం వచ్చి మీరేం చేయాలో చెబుతాడు. ఫినిషింగ్ టచ్ నేను ఇస్తాను. వెళ్ళండి. కూర్చోవద్దునా? చెప్పకే, ఈ ఆస్తిలో నీకు కూడా భాగం ఉంది, కానీ ఆస్తి అంతా మీ అబ్బాయి పేరునే ఉంది. నీ భాగం మీరు తీసుకుని మాకు రావాల్సింది మాకిచ్చేస్తే మన రెండు కుటుంబాలు కలిసిమెలిసి ఉండాలన్న ఆశే తప్ప ఈ ఆస్తిపాస్తుల భాగాలు నేను ఏనాడు కోరుకోలేదు. మాకొద్దు కూడా. నువ్వు వద్దంటున్నావు వదినా, కానీ అల్లుడు గారు ఆస్తంతా తన పేరును పెట్టుకుని. అబ్బే బావా, అసలు మన ఆస్తిని తన పేరును రాయించుకోలేదమ్మా, ఇది కూడా మేము ఆడిన నాటకమే. నిజంగా నా చిన్నపాప, మరి ఆ కాగితాలు రిజిస్ట్రేషన్ వ్యవహారం ప్లేడర్ రాహత కోతలు ఏమీ లేకుండా నువ్వు పిచ్చిగా ఆ వేళ అల్లుడికి రాసిచ్చిన కాగితం ఏ కోర్టును చెల్లదు, ఆ సంగతి నీకు తెలీదు. నిజంగా చెల్లదా అండి? ఇదిగో, ఇది చలిమంత కాచుకోవడానికి కూడా పనికిరాదు, దాచుకు. రెండు అమ్మాయికి రాళ్ళు చేసి ఇంత నాటకం ఆడారన్నమాట. ఎంత మోసం, ఎంత మోసం. మోసం చేయలేదు కాబట్టే నీ ఆస్తి నీకు దక్కిందమ్మా. తల్లి సుమిత్రాదేవి, నీ కొడుకును తీసుకుని బయటికి నడు, లేకపోతే నీ మొగుడికి పట్టిన గట్టే నీ కొడుకు కూడా పడుతుంది. వదినా, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఆస్తి చేతికొచ్చేసరికి అహంకారం నెత్తికెక్కి ఆవిడ టైప్ లో ఆవిడ మాట్లాడుతుందమ్మా. నీకు అప్పుడే చెప్పాను, ఇండియాలో రాజకీయాలు ఇంట్లో అత్తబుద్ధులు అంత తొందరగా మారవని. అట్టగా చూడు, నువ్వెట్టాయి ఇంట్లోకి వచ్చావో అట్టాగే మీ అమ్మని తీసుకుని మర్యాదగా బయటకు నడు, లేకుంటే రాయ్ గోముఖం. మర్యాదగా వెళతారా, వెళ్ళగొట్టించమంటారా? వద్దు వద్దు, నబ్బడిని తీసుకుని వెళ్ళిపోతాను, వాళ్ళేమి చేయకండి. ఒరే బాబు, మీ నాన్నగారికి జరిగిన అవమానం ఇంకా నా కళ్ళ ముందే ఉందిరా, అది మళ్ళీ జరగడానికి వీలదు, పద వెళ్ళిపోదాం. ఎందుకు మాలా భయపడతావు? ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నన్ను చంపినంత ఒట్టు. నీ పిరికితనంతో ఒట్లేసి నా చేతులు కట్టేకమ్మా. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు, ఇప్పుడు నాతో రాకపోయావంటే నీకు తండ్రి కాదు, ఈ తల్లి కూడా దగ్గకుండా పోతుంది. అమ్మా, అత్తా నీ వెళ్తుందే, నీకు భయపడి కాదు, మా అమ్మ మాట కట్టుబడి వెళ్తున్నా. ఆగండి, మీతో పాటు నేను వచ్చేస్తాను. ఎక్కడికే నువ్వు వెళ్ళేది, నువ్వు నా కూతురివి, అందుకే బాధపడుతున్నాను. ఇప్పటికి కూడా నువ్వు మారలేదంటే నీతో మాట్లాడడం అనవసరం. పదండి. వస్తానత్తా, వెళ్ళి మళ్ళీ వస్తాను, నా కోసం కాదు నీకోసం. నువ్వు నమ్ముకున్న వాళ్లే నీకు ఎదురు తిరిగినప్పుడు, దిక్కుతోచక దారి తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా వచ్చి నీ కళ్ళు తెరిపిస్తాను. అఖిల, ఇది నీ అహంకారానికి పరాకాష్ఠ, నేను సహించను. ఓహో, ఇంతకాలానికి తమకు కూడా నోరు పిగిలిందే, నోరు మూసుకుని పడి ఉండండి. మంచి మనుషులకు చోట్లేని శ్మశానాన్ని ఈ మహాతల్లికే వదిలేసి మనం కూడా వెళ్ళిపోదాం. పదండి. చిన్నదానమైనా గొప్ప మాట చెప్పావమ్మా, వెళ్దాం పద. ఏమండి కంచా? తొందరపడక పశుపతి, ఇప్పుడు ఎవరిని ఎక్కడికి పంపాలో నేను చెబుతా. రాజు, నా కోరిక నెరవేర్చావయ్యా, కళ్యాణి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, నీ రుణం ఎలా తీర్చుకోవాలి? రుణాలు ఎప్పుడు శేషాలు ఉండకూడదు అఖిలాండేశ్వరి, నా తమ్ముడితో ఇప్పుడే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టిస్తా. ఏమిటా విడనేది? నీకు తెలుగులో చెప్తే కానీ అర్థం కాదు కదా, చెప్తున్నాను. నీ కళ్ళ ముందే నీ కూతురు మెళ్ళలో తాళి కట్టించేసి ఈ ఊళ్ళో వాళ్ళ ముందే నీకు చేయాల్సిన సన్మానం చేసి నిన్ను కట్టుగుడ్డలతో నడి రోడ్డు మీదకి ఇచ్చే మహత్తరమైన కార్యక్రమం మాధ్వర్యంలో జరగబోతుంది. నిన్ను నమ్మి నాలుని కూడా దూరం చేసుకునేందుకు నాకు ఇంత ద్రోహం చేస్తా ఉంటా? Thank you.
చేతుల చుట్టూ నా మనుషులు ఉన్నారు. నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. Thank you.
చూడండి. మామయ్యకి ఎలా ఉంది అత్తయ్య? పర్వాలేదు బాబు, నువ్వు రక్తం తారపోసి నా కుటుంబాన్ని కాపాడా. మీ అమ్మ రక్తదానం చేసి నా మాంగళ్యాన్ని కాపాడింది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి బాబు? మనలో మనకు అవన్నీ ఎందుకు అత్తమ్మా? ఎవరు అయిన వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకున్నాం. ఇక అంతా హ్యాపీస్. మనందరూ హ్యాపీనేనండి, కానీ మా చెల్లికి కూడా ఓ చక్కటి భర్త దొరికితేనే కదా మనందరూ సంతోషంగా ఉండగలం. ఇది పాయింటే. చిన్నపాప ఒకేళ్ళు పట్టుకో. అదే కరెక్ట్. అదేమిటల్లుడు? ఏముంది, మా తమ్ముడు రాజేష్ని పిలుస్తాను, దాంతో చిన్నపాప హ్యాపీగా సెటిల్ అయ్యింది. రాజేష్ అంటే నాకు రవ్వలేంత ఇష్టం.